something uttered. But that is not the truth with the butterfly. చిలుకు విషయంలో అది నిజం కానే కాదు. బికాస్ ఇట్ ఇస్ ఇన్ ద ఇన్ బాండేజ్. ఎందుకంటే అది బంధించబడింది. అండ్ దెన్ వాట్ హి డస్ ఇస్ హి రిమూవ్స్ హి జస్ట్ టేక్స్ అవుట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫెదర్స్ అండ్ హి సేస్ అండ్ దట్ బటర్ఫ్లై విల్ జస్ట్ షేక్. ఎప్పుడైతే అతను ఆ రెక్కల్లో ఒకదాన్ని నిలిచేస్తాడో తీసేస్తాడో అది ఇంకా కొంచెం తరగలాడుతుంది. ఇట్ విల్ షేక్. అది తరగలాడిపోతుంది. దెన్ హి విల్ సే సీ ఇట్ ఇస్ జాయ్. అప్పుడు అది అనుకోండి, అప్పుడు మన వాళ్ళ దాంతో చెప్తాడు ఇది ఇంకా సంతోషపడుతుంది అంటాడు. దెన్ హి పుల్స్ అవుట్ వన్ ఆఫ్ ఇట్స్ లెగ్స్. అప్పుడు అతను ఇంకొక కాలు దానికున్నా కాలు బిరికేస్తాడు. దెన్ ఇట్ అది ఇంకా తనకలాడిపోతుంటుంది. దెన్ అగైన్ హి విల్ సే చూడు నాన్న ఇది ఇంకా ఎంత సంతోషంగా ఆడుతుంది ఊగుతుంది అనుకుంటాడు. అగైన్ వన్ మోర్ లెగ్ హి పుల్స్ అవుట్. అలాగే ఇంకొక కాలు కూడా బిరికేస్తాడు ఆ పిల్లాడు. హి ఆల్సో లివ్ దట్ లైఫ్. We also live that life. అలాంటిదే మన జీవిత కౌమీ సమయం. We misunderstand and live our lives. మనము అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోకుండానే మన జీవితాన్ని సాగిస్తున్నాము. రీసెంట్లీ I think some time back I came from this Sunday evening meeting. ఈ మధ్య నేను ఇక్కడే ఒక సాయంత్రం కాల యొక్క ఆరాధనకు వచ్చాను. And that time I didn't know that after I shared the word of God, the brothers were standing outside. Na telidaithe aa samayalo nenu walking posisthunnappudu kontha mandi bayata nilabadinaru. And that day I didn't know that it was our pastor's birthday. Na telidaithe aa roju pastor garu Vasanthay garu janmadinam anna telidu. Then these people, it's a birthday, so naturally people they have come to honor him. బర్త్డే కాబట్టి అయ్యారికి మామూలుగా ఆయన్ని అభినందించాల్సి వచ్చామన్నారు. దెన్ దే పుట్ ఎ షవల్ అండ్ దే గివ్ సంథింగ్ ఫర్ హిమ్ అండ్ అస్ ఎ గిఫ్ట్ సంథింగ్ లైక్ దట్. ఐ జస్ట్ సా దట్. ఐ వాస్ దేర్ విత్ దెం. అది నేను ఏం చేశానంటే పాస్టర్ గారికి వాళ్ళు సన్మానించి బహుమతులు ఇవ్వడం అనేది గమనించాను నేను చాలా సంతోషంగా. దెన్ దే ఆస్క్డ్ హిమ్ టు స్పీక్ ఎ ఫ్యూ థింగ్స్ ఆర్ కొన్ని నిమిషాలు కొన్ని ఐ మే నాట్ బి రైట్ హి స్పోక్ ఎ ఫ్యూ పాస్టర్ గారిని కొన్ని విషయాలు మాట్లాడమన్నారు. దెన్ హి స్పోక్ హి సెడ్ ఆయన మాట్లాడి విషయాలు చెప్పారు. ఈవెన్ ఇఫ్ యు గివ్ మీ 1 crore rupees ఐ యామ్ నాట్ హ్యాపీ. మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా నాకు సంతోషం లేదని చెప్పారు. ఐ వాంట్ యు టు బి ఫేత్ఫుల్. మీరందరూ విశ్వాసంతో నమ్మకంగా ఉండాలి. యు వాంట్ టు బి ఒబీడియంట్ టు గాడ్. మీరు దేవునికి అందరూ కూడా విధేయులై ఉండాలని నేను కోరుకుంటాను. వెన్ ఎ పాస్టర్ కెన్ సే దట్ ఒక ఒక సేవకుడు అలా చెప్తున్నాడంటే ఈవెన్ ఇఫ్ యు గివ్ హిమ్ సో మెనీ గిఫ్ట్స్ టు హిమ్ హి ఇస్ నాట్ హ్యాపీ విత్ దట్. మీరు ఇంకా అనేకమైన బహుమతులు ఇచ్చినా గానీ ఆయన వాటిని బట్టి సంతోషించేవాడు కాదు. హి ఇస్ ఫాదర్ ఆఫ్ దిస్ స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ దిస్ చర్చ్. ఆయన ఈ సంఘానికి ఒక ఆత్మీయ తండ్రి. థింక్ అబౌట్ గాడ్. ఐ ఇస్ దేర్ దేవుడు ఫాదర్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ఈ ప్రపంచం ఈ సృష్టికి తండ్రి అయిన దేవుడు. హౌ టు ప్లీజ్ హిమ్. మీరు ఆలోచించండి ఎలా ప్రభు అయిన దేవుడిని ఎలా సంతోషపరచాలి. హిస్ నాట్ హ్యాపీ విత్ యువర్ మనీ. హిస్ నాట్ హ్యాపీ విత్ యువర్ టాలెంట్స్. ఆయన మనకున్న ధనము మనకున్నటువంటి తలాంతులతో సంతోషించేవాడు కానే కాదు. వాట్ డస్ హి రియల్లీ లుక్ ఫర్. అసలు దేవుడు మన నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడు? థింక్ అబౌట్ ఇట్. ఒకసారి ఆలోచించండి. హి వాంట్స్ యువర్ హానర్. ఆయన ఘనతను మీ నుంచి కోరుకుంటున్నాడు. హి వాంట్స్ యువర్ రెస్పెక్ట్. ఆయన మీ నుంచి గౌరవాన్ని కోరుకుంటున్నాడు. When he speaks to Malachi, he says, where is my respect? Where is my reverence? Malakilo aina gamanistappudu nenu tandrunaithe naaku raavalsina ghanatha emayeno ani adugutunnadu. I recently read a few things. I am giving you a lot of examples today. I read a few things which I was much encouraged. Nenu prochaam parchalani avi meeku cheppalani aashpadutunna. It is just like a story, but it is real. అవి ఒక కథలా కనిపిస్తాయి కానీ అది నిజమైనటువంటి సంఘటనలు. Few Indians went to Japan. కొంతమంది భారతీయులు మన దేశం వాళ్ళు జపాన్ దేశం. So they went to find some toys. They went to a toy shop. అక్కడ manufacturing toys. అక్కడ బొమ్మలు తయారు చేసే ఒక అంగడికి వెళ్ళారు వాళ్ళు. So one of the Indians went there and saw that there was a spring which comes into the toy. So that spring he was checking. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక బొమ్మలో ఉన్నటువంటి స్ప్రింగ్ చూశారు. అది ఎట్లా ఉందో చూశారు, చెక్ చేసి చూశారు. దట్ హి వాస్ టెస్టింగ్ దట్ ది స్ప్రింగ్. వాళ్ళు ఆ స్ప్రింగ్ ని పరీక్షిస్తున్నారు చక్కగా. సో గుడ్ వన్స్ వాస్ కీపింగ్ ఆన్ ద రైట్ సైడ్,
దాంట్లో మంచిది ఒక కుడి పక్కన ఉంచబడింది, అదర్ బ్యాడ్ మంచి సెగ్రిగేటింగ్ అదర్ సైడ్. అయితే దాంట్లో సరిగేయాలంటే ఒక ఎడమ వైపు పక్కన పెట్టున్నారు. బోత్ లుక్స్ ద సేమ్, కానీ రెండు చూడటానికి అయితే ఒకేలా ఉంటాయి. బట్ ద ఇండియన్ ఆస్ట్ అయితే ఆ భారతీయుడు అడిగాడు, వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్, ఆయన అడిగాడు ఎందుకు తేడా ఏంటి రెండింటిలో. He said that the toys which are manufactured in Japan, if it anybody uses that and it doesn't function, that cry that comes out of the child, Japan cannot understand. కాబట్టి ఆయన అన్నాడు జపాన్ లో తయారు చేసే బొమ్మల్లో ఏదైనా ఆ బొమ్మ తీరు పనితీరు సరిగా చేయకపోతే దాని నుంచి కన్నీరు వస్తుంది మాకు. The children cry when the thing is not functioning. So ఎందుకంటే అది సరిగా ఆ బొమ్మ సరిగా తన పని చేయనప్పుడు, సరిగా ఫంక్షనింగ్ లేనప్పుడు ఆ పిల్లవాడు దాన్ని ఆడుకుని పిల్లవాడు ఏడుస్తారు. That cry జపాన్ ఆ పిల్లవాడి ఏడుపు జపాన్ దేశం సహించలేదు. How tender they think, how tender heart they are. ఎంత సున్నితంగమైనటువంటి విషయంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆ బిజినెస్ వాళ్ళు. హౌ మచ్ మోర్ వి షుడ్ బి టెండర్ లైక్ దట్ యాస్ మనం ఒక దైవజనులు దైవుని బిడ్డలుగా మనం ఇంకెంత సున్నిత స్వభావం ఆలోచించాలి. హీ ఈస్ డూయింగ్ ఫర్ మనీ, హీ ఈస్ డూయింగ్ ఫర్ హిస్ బిజినెస్ అండ్ హీ హాస్ సచ్ ఎ థాట్. అతను డబ్బు కోసం ధనం కోసమే చూస్తున్న వ్యక్తి అలా ఆలోచిస్తున్నట్లయితే హౌ మచ్ మోర్ షుడ్ బి థింక్ అబౌట్ దీస్ థింగ్స్ కమ్స్ టు మనము మన విషయాల విషయంకి వస్తే ఇంకెంత సున్నిత స్వభావం ఆలోచించాలో చూడండి. నిజంగా ఆ విషయం నాకు కరగ చేసిందండి. అండ్ ఐ వాస్ థింకింగ్ ఆల్సో వన్ మోర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఫాదర్ బాయ్ హిస్ ఫాదర్ డైడ్, ఒక పిల్లవాడు తండ్రి చనిపోయాడు. అండ్ హీ అటెండ్స్ ది ఫ్యూనరల్, అయితే అక్కడ వెళ్ళి సర్వీస్ అటెండింగ్ ద ఫ్యూనరల్ ఆఫ్ ద ఫాదర్. ఆ కార్యక్రమానికి ఆ కుమారుడు వెళ్ళి చూస్తున్నాడు. సో ద సన్ ఇస్ ఆస్క్డ్ టు స్పీక్ ఎ ఫ్యూ థింగ్స్ అబౌట్ హిస్ ఫాదర్. అయితే ఆ తండ్రి గురించి ఆ బిడ్డ ఒక కొన్ని విషయాలు అడుగుతున్నాడు అక్కడ. సో హీ వాస్ టు స్పీక్ అబౌట్ హిస్ ఫాదర్. ఆయన కొన్ని విషయాలు ఆ తండ్రి గురించి చెప్తూ ఉన్నాడు. సో వెన్ హీ ఇస్ ఆస్క్డ్ టు స్పీక్ దెన్ హీ సెడ్ వెన్ ఐ థింక్ అబౌట్ మై ఫాదర్, అతను చెప్తూ ఇలా అన్నాడు మా నాన్న గురించి చెప్పాలంటే, వెన్ ఐ థింక్ అబౌట్ మై ఫాదర్ మా నాన్న గురించి ఆలోచిస్తే ఐ రిమెంబర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాకు ఒక దేవుని మాట గుర్తొస్తుంది. అగైన్ ఐ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ రిమెంబర్ మై ఫాదర్, ఆ దేవుని వాక్యం చదివినప్పుడు మా నాన్న గుర్తొస్తున్నాడు. వెన్ ఐ రీడ్ దిస్ వర్డ్ ఐ రిమెంబర్ మై ఫాదర్, నేను ఈ వాక్యాన్ని చదివినప్పుడు మా నాన్న గుర్తొస్తున్నాడు నాకు. వర్డ్ హాడ్ బికమ్ ఫ్లెష్ ఇన్ దిస్ మ్యాన్, ఎందుకంటే ఆ యొక్క దేవుని మాట శరీరధారిగా నా తండ్రిగా మారింది. థింక్ ఆఫ్ దట్, వి కెన్ ఆల్సో లివ్ దట్ లైఫ్. ఆలోచించండి మనం కూడా అదే జీవితం చేయాలి. వి కెన్ లివ్ ఇన్ ఎ మిస్అండర్స్టాండింగ్ వే ఆర్ వి కెన్ లివ్ ఇన్ ఎ అండర్స్టాండింగ్ వే, దీస్ టు థింగ్స్ ఆర్ పాసిబుల్. మనం తప్పు అపార్థం చేసుకుంటూ జీవిస్తుంటే అలాగే ఉంటుంది మన జీవితం. వి కెన్ మిస్అండర్స్టాండ్ థింగ్స్ అండ్ లివ్ అవర్ లైఫ్ ఫర్ ఎవర్ అండ్ డై. మనం చనిపోయేంత వరకు కూడా అపార్థం చేసుకుంటూనే కూడా చనిపోవచ్చేమో. బట్ ద డే యు సే ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద థింగ్స్ విల్ చేంజ్ ఫర్ యు, అయితే నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకోవాలనుకుంటావో ఆ దినాన్ని గొప్ప మార్పు వస్తుంది జీవితానికి. థింక్ ఆఫ్ దాట్, వి కెన్ లవ్ వన్ అనదర్. జీసస్ డిడ్ దాట్ వెన్ హి కేమ్ ఇంటు ద వరల్డ్, హి లవ్డ్ వన్ అనదర్, హి వాస్ టెండర్ హార్టెడ్. మీరు కూడా గమనించండి యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఒకటే చెప్పాడు, ఇందువల్ల నీ పురుగు వారిని మీరు ఒకరినొకరు ప్రేమించాలని చెప్పాడు. అది ఆయన చేసి చూపించాడు. అది ఎంతో సున్నితమైన విషయం మనం మీరు ఆలోచించండి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ జీసస్ హ్యాపీ డ్యూరింగ్ దిస్ క్రిస్మస్, ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనము ప్రభు యేసు క్రీస్తుని సంతోషపరచాలంటే, ఇఫ్ యూ వాంట్ టు సీ హానర్ జీసస్, మనము యేసు క్రీస్తుని ఘనపరచాలంటే, ఎస్పెషలీ ఆన్ దిస్ బర్త్డే, ఇఫ్ యూ వాంట్ టు
మేక్ హిమ్ హ్యాపీ. ఇది ముఖ్యంగా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో మన ప్రభువుని మనం గణపరచాలంటే, సంతోషపరచాలంటే మనం ఖచ్చితంగా దేవుని విజయం కావాల్సింది.